హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఓకే అండి, టుడే వచ్చేసి నేను ఒక రెసిపీ చేయాలనుకుంటున్నా, అంటే ఒక కుకింగ్ చేయాలనుకుంటున్నా. ఆ కుకింగ్ ఏంటో కాదండి, చికెన్ కర్రీ. చికెన్ కర్రీ నేను ఎలా చేస్తానో మీరు చూసి నేర్చుకోండి. ఓకే, చికెన్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. నేను చికెన్ వచ్చేసి 1/2 కిలో తీసుకున్నాను, ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. సో చికెను అలాగే కొబ్బరి, కొత్తిమీర, అల్లం ఇవన్నీ మిక్సీ పట్టుకున్నానండి. మసాలా ముద్ద 1 కప్పు, అలాగే కస్తూరి మెంతి. ఇది కస్తూరి మెంతి వేయడం వల్ల మంచి స్మెల్ టేస్ట్ వస్తుంది. అలాగే పసుపు, కారం, ఉప్పు, ఆనియన్స్, టమాటా ముక్కలు. ఫస్ట్ మనము ఆల్రెడీ చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సాల్ట్, తగినంత పసుపు వేసి చికెన్ని బాయిల్ చేసుకుందాం. ఈ చికెన్ బాయిల్ అయ్యే లోపలే మనం ఈ చికెన్ సంబంధించిన గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. తగినంత ఆయిల్ వేస్తున్నానండి. ఈ స్పూన్ ఈ గంటతో ఈ గంటతో 2 గంటలు వేస్తున్నాను నేను. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇంకా మనము ఆనియన్స్ అన్ని వేసుకుందాం. సో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ బాగా దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, కొబ్బరి వేసి ఇలా పేస్ట్ చేశానండి. మసాలా పేస్ట్, ఈ పేస్ట్ వేసుకుందాము. చికెన్ గ్రేవీ బాగా రావాలంటే మనం పేస్ట్ ఇలా బాగా ఎక్కువ వేసుకోవాలి. అప్పుడు మనకి గ్రేవీ కూడా ఎక్కువ ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలా పేస్ట్ మొత్తము పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఆయిల్లో వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మసాలా అంతా బాగా వేగింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, పచ్చి స్మెల్ అంతా రావడం లేదు. ఇప్పుడు ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. చికెన్ గ్రేవీకి టమాటాలు కూడా తగినన్నీ వేయాలండి, ఎక్కువ వేయకూడదు. స్పూన్స్ కారం, తగినంత పసుపు. ఆల్రెడీ చికెన్ ఉడికేటప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేసాను కాబట్టి జస్ట్ తాలింపు పులుసు టేస్ట్ ఉండడానికి చిటికెడు ఉప్పు వేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా కలుపుతూ మసాలాలో మగ్గనిద్దాము. టమాటాలు, మసాలా, ఆనియన్స్, కారం అన్నీ వేసాను కదా, ఇవన్నీ ఒక పేస్ట్, ఒక మిశ్రమంలా అయిపోవాలి. అప్పుడే మనకి గ్రేవీ చిక్కబడుతుంది, టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ చికెన్ బాయిల్ అయిపోయిందండి. ఆల్రెడీ చికెన్ బాయిల్ అయిపోయింది. సో చికెన్ వేసి ఈ గ్రేవీలో బాగా గ్రేవీ అంతా ఈ చికెన్ పీసులకు బాగా పట్టాలి. సో 1-3 మినిట్స్ బాగా మగ్గనిచ్చుకున్నాము సిమ్లో పెట్టుకొని. చికెన్ ఫ్రై కావాలి అనుకునే వాళ్ళకి ఇంతటితో చికెన్ ఇలా మగ్గనిచ్చుకొని వాటర్ లేకపోకుండా స్టాప్ చేసుకోవచ్చు. లేదు గ్రేవీగా ఉండాలి, జ్యూసీగా ఉండాలి అంటే మనం వాటర్ వేసుకోవాలి. సో నేను గ్రేవీగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఇది కొంచెం 1-2 మినిట్స్ బాగా మూత పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత వాటర్ వేస్తాము. ఆల్రెడీ మా సిస్టర్ చికెన్ బిర్యానీ చేసింది, అందులో కాంబినేషన్గా పెరుగు పచ్చడి కూడా చేసింది. చికెన్ అంతా మగ్గింది లేదు, చూసేద్దాం.
చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా చికెన్ చాలా బాగుంది ముక్కలకి మొత్తం ఈ మిశ్రమం మసాలా పేస్ట్ మొత్తం బాగా పట్టింది చూడండి ఫ్రెండ్స్ ఈ చికెన్ గ్రేవీలోకి వాటర్ వేయక ముందే కొంచెం కొంచెం వచ్చేసి కస్తూరి మెంతి వేస్తున్నానండి ఈ కస్తూరి అన్ని కూరలలోకి గ్రేవీస్లలోకి కస్తూరి మెంతి ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చాలా స్మెల్ ఉంటుంది చూడండి నేను కొంచెం వాటర్ వేస్తున్నాను ఎక్కువ వేయడం లేదు చికెన్ మీడియం గా ఉంటేనే బాగుంటుంది ఎక్కువ నీళ్ళలో ఉంటే ఏం టేస్ట్ ఉండదు సో జస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసాను ఈ వాటర్ లో ఈ గ్రేవీ అంతా బాగా ఒక 2 నిమిషస్ మగ్గనిద్దాం చికెన్ గ్రేవీ ఉడికిందా లేదా ఫైనల్ గా చూసేద్దాం పొగలు పొగలు ఉడుకుతుంది అట్లే చికెన్ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది సో అయిపోయిందండి చికెన్ గ్రేవీ చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా చాలా బాగుంది కదా మీరు ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోండి చూడండి ముక్క కూడా మనం చికెన్ ఉడికేటప్పుడే పసుపు ఉప్పు వేసాం కాబట్టి ఆ ఉప్పు ఫ్లేవర్ బాగా చికెన్ ముక్కకు పడుతుంది ఇలా గ్రేవీ చేసుకున్నాక ఇంకా టేస్ట్ ఉంటుంది చికెన్ ముక్క సో ఈ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నేను బిర్యానీలో చూసి చెప్తాను వేడివేడిగా చికెన్ బిర్యానీ ఇందులో కాంబినేషన్గా చికెన్ గ్రేవీ చేసాం కదా చూడండి ఎలా ఉంది చికెన్ బిర్యానీ చికెన్ గ్రేవీ అలాగే పెరుగు పచ్చడి అలాగే పక్కన ఆనియన్స్ తో ఇట్లా నిమ్మకాయ వేసుకొని చికెన్ బిర్యానీలో తింటే సూపర్ ఉంటుంది కదా సో మా సిస్టర్ చేసిన చికెన్ బిర్యానీ నేను చేసిన చికెన్ గ్రేవీ ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాను చూడండి చికెన్ చూడండి చూస్తుంటే అట్లా నోరు ఊరిపోతుంది ఇట్లా ఫస్ట్ చికెన్ బిర్యానీ టేస్ట్ చూసి చెప్తాను ఎందుకంటే చికెన్ బిర్యానీలో కూడా పీసెస్ ఉన్నాయి కదా మళ్ళీ చికెన్ గ్రేవీ కలిపితే టేస్ట్ మారిపోతుంది ఈ ఫస్ట్ ముద్ద వచ్చేసి మై ఫేవరెట్ ఫేవరెట్ మై లవ్లీ స్వీట్ బ్రదర్ చంటి చంటి నీకే అంకితం నాన్న నీకోసమే ఎంత ఇంట్రెస్ట్గా చికెన్ బిర్యానీ చేసినాం ఎందుకంటే నీకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టము నువ్వు ఉన్నప్పుడు చేసిందే మళ్ళీ చేయనే చేయలేదు చికెన్ చేసిన ప్రతిసారి నువ్వు గుర్తుకొస్తావు చంటి అలాంటిది ఈరోజు నీకోసం ఈ చికెన్ బిర్యానీ సంగీత నీకోసం అంకితం చేస్తూ చేసింది సో ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను ఫస్ట్ ముద్ద నీకే చంటి సూపర్ ఉంది బట్ నిజంగా సూపర్ ఉందండి వంట చాలా బాగుంది మా చెల్లెలు చేసే ప్రతి వంట సూపర్ ఉంటుంది అంటే తను ఒక్కటే కాదు యూట్యూబ్లో చేసే ప్రతి ఒక్కరు వంటలు బాగా చేస్తారు చికెన్ పీస్ చాలా బాగుందండి ఈ చికెన్ బిర్యానీ మా సిస్టర్ చేసింది కాబట్టి నేను టేస్ట్ చేసి చెప్పినా చికెన్ గ్రేవీ నేను చేసినా కాబట్టి మా సిస్టర్తో టేస్ట్ చేసి చూపిస్తాను తను తిననంటుంది యూట్యూబ్లో ఇంతకుముందు తిని తిని చూపిస్తుండే ఇప్పుడు తినడం లేదు సో నేను చెప్తున్నా తిని టేస్ట్ చేసి చెప్పు ఏం కాదు అని తను టేస్ట్ చేసినప్పుడల్లా మా బ్రదర్ గుర్తుకొస్తాడని తినుకోకుండా ఉంది బట్ తను పిలిపిస్తాను తనండి సన్నిత రాయలసీమ రుచులు ఏం తన హైట్లో నేను డౌన్లో ఉన్నా అనుకుంటున్నారా చేర్ ప్రాబ్లం అండి తనకి చేర్ హైట్ ఉంది నాకు డౌన్ ఉంది అంతే సో సన్నిత రాయలసీమ రుచులు ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు మా సిస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వంటలు చాలా బాగా చేస్తుంది మా ఇద్దరికి ఒక్కటే ఉంది మెయిన్ మైండ్లో మా తమ్ముడు కోరిక నెరవేర్చాలి మాకు బాధ చాలా ఉంది లోపల కానీ పైకి ఆ బాధను లోపల పెట్టుకొని చేస్తున్నాము సో మా ఛానల్ ఇద్దరిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా దగ్గర తినాలని అస్సలు లేదు తినేటప్పుడు మా బ్రదరే మర్చిపోతాడు నా
ఇవన్నీ పట్టించుకోండి. అలాగే చాలా మంది మెసేజెస్ కూడా చేశారు, తిని చూపియండి, మీరు తిని చూపియండి, అవన్నీ పట్టించుకోద్దండి, మీ బ్రదర్ ఇంకా మీకు బాగా గుర్తుంటాడు, తినండి అని అందరు మెసేజెస్ కూడా చేశారు. ఇప్పుడు మా సిస్టర్ కూడా తినమంటుంది, తను ఎలా చేసిందో చెప్తాను. ఉన్నట్టుగా చెప్పాలా? లేదంటే మా అక్క సూపర్ గా చేస్తుంది, చాలా బాగుంటాయి తన వంటలు. ఈ బిర్యానీ గ్రేవీ లేకి ఒక ఆనియన్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఈ గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఉందో. ఈ బిర్యానీ లేకి ఒక ఆనియన్, అలాగే లెమన్, లెమన్ వేసుకుంటావా? నీ ఇష్టం. పక్కనండి తను నాకు నేర్పిలేదండి చికెన్, మరి అట్లా అనుకున్నారు వాళ్ళ వాళ్ళ సిస్టర్ నేర్పించింది తను చేసింది అనుకున్నారు. నాకు కూడా వచ్చి సూపర్ అండి. అసలుకి తింటుంటే ఆ గ్రేవీ ఇట్లా చిక్కగా ఉంది, చాలా కమ్మగుందండి. మా అక్క ఇంత బాగా చేస్తుందని అస్సలు అనుకోలేదు. తను కూడా బాగా చేస్తుంది, కానీ ఇంత టేస్ట్ గా చేస్తుందని అస్సలు ఊహించుకోలే, ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేసింది. నీకోసం ఇంకో ముద్ద తింటున్నా. వాలు సో నాకు శారీ కుచ్చునే కాదు, వీడియో బ్లాగ్స్ వంటలు కూడా నేను సూపర్ గా చేస్తాను. చాలా బాగా చేస్తున్నావు ప్రాణి, చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ మా ఇద్దరు ఛానల్ ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకోటండి, నిజంగా మీరు నాకు మా వీడియోస్ చూసారు, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నిజంగా మీ సపోర్ట్, మీ ప్రేమ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని, మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓకే అండి, బాయ్.